ఏపీ జనసేన ఉమ్మడి జాబితాపై అసంతృప్తి భగ్గుమంటోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతల అనుచరులు ఒక్కో చోట ఒక్కో రకంగా నిరసనకు దిగారు. నిర్ణయం మార్చుకోవాలంటూ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. అటు టీడీపీలో ఇటు జనసేనలో సేమ్ సీన్ కనిపించింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. పెనుకొండ టికెట్ సవితకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు. చంద్రబాబు ఫ్లెక్సీలను దహనం చేశారు. టికెట్ రాలేదన్న ఆవేదనతో కంటతడి పెట్టుకున్నారు పార్థసారథి. పెడనలో టీడీపీ టికెట్ దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బంటుమిల్లి పర్యటనలో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. 2004తో పాటు గత ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదన్నారు వేదవ్యాస్. కాకినాడ జిల్లా జగ్గంపేట టికెట్ దక్కకపోవడంతో జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర కన్నీటి పర్యంతమయ్యారు. గోనాడ నుంచి అచ్యుతాపురం వరకు పాదయాత్ర చేపట్టిన సూర్యచంద్ర దంపతులు దుర్గాదేవి గుడి దగ్గర దీక్ష చేస్తామన్నారు. అక్కడే చనిపోతానని సూర్యచంద్ర ప్రకటించడం అందరినీ షాక్కి గురి చేసింది. కళ్యాణదుర్గం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. సురేంద్రబాబు టికెట్ ఖరారు కావడంతో హనుమంతరాయ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి నిరసన వ్యక్తం చేయడంతో పాటు టీడీపీ ఆఫీసులో జెండాలను తొలగించారు. రాయచోటి టీడీపీలోనూ అసంతృప్తి భగ్గుమంది. తమను సంప్రదించకుండానే రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించారంటూ రమేష్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఆయన. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో ముసలం మొదలైంది. టికెట్ దక్కకపోవడంతో ఇన్ఛార్జ్ పదవికి నాయుడు రాజీనామా చేశారు. కార్యకర్తలతో ఉన్నపళ్లంగా సమావేశమైన నాయుడు గజపతి నగరంలో నిరసనకు పిలుపునిచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ ని అభ్యర్థిగా ప్రకటించడంపై నాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరం అభ్యర్థిగా సరిపెళ్ల రాజేష్ ను ప్రకటించడంపై టీడీపీ నేతలు తిరుగుబావుట జెండా ఎగురువేశారు. డొక్కానాథ్ నివాసంలో భేటీ అయిన నేతలు రాజేష్ కి సహకరించబోమని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. పి గన్నవరం మండల అధ్యక్ష పదవికి తోలేటి సత్యబాబు రాజీనామా చేశారు. మరోవైపు టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ హరీష్ ను నిలదీశారు జనసేన నేతలు. రాజేష్ కు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామన్నారు ఆయన. అనకాపల్లిలో జనసేన అభ్యర్థిత్వంపై టీడీపీ గొడవకు దిగింది. టికెట్ను జనసేన నేత కొనతల రామకృష్ణ కేటాయించడంపై పీలా గోవింద్ వర్గీయులు మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పీలా గోవింద్కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వారు. అటు తణుకులో టీడీపీకి కేటాయించడంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. జనసేన ఇన్ఛార్జ్ రామచంద్రరావు వర్గీయులు ఆందోళనకు దిగారు. మరోవైపు నెల్లిమర్ల టికెట్ జనసేనకు వెళ్లడంతో టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు హెచ్ఆర్ల టికెట్ పెండింగ్ లో పెట్టడంపై కళా వెంకట్రావు వర్గం ఆందోళనలో మునిగిపోయింది. ప్రస్తుతానికి అసంతృప్తి భగ్గుమన్నా ముందు అంతా సర్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఇరు పార్టీల అగ్రనేతలు.